నమస్తే వెంకటేశ్వర్ల గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఈ ఎన్నికలు అనేది అధ్యక్ష పాలన పెట్టాలండి, ఇది పనికిరాదు. ఇదంతా దొంగ అంతా దొంగ అన్ని పార్టీలు కూడా. మేడం చెప్పండి, వినిపిస్తుంది, మాట్లాడండి. అధ్యక్ష పరిపాలన చేయాలండి, ఇట్లా చేస్తే ఇక ఎవడు బతికే పరిస్థితి లేదు. బక్కళ్ళు భూములు భూములు కూడా భూములు లేకుండా శూన్యంలో భూములు రాస్తారు, పాస్ బుక్లు చేస్తారు. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ మేడం. నమస్తే భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. ఓకే, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు ఎలక్షన్లో సంబంధించి ఎలక్షన్ల కమిషన్ ని తిట్టాల్సిన అవసరం లేదు. ఇందాక ఫోన్ చేసి అతను అన్నాడు కదా భాస్కర్ రెడ్డి గారు, అంటే పెద్ద ఎత్తున బ్లాక్ మనీ వైట్ మనీ మార్చేసుకుంటున్నాయని ఏరియర్ నివేదికలోని సారాంశం, దానికి సంబంధించి మీరు ఏమంటారు? బ్లాక్ మనీ మార్చేసుకోవడానికి మెయిన్ కారణం ఏమంటే ఈ చిన్న చిన్న రాజకీయ పార్టీల నుంచి ఇలాంటి అవకాశాలు వస్తాయి. మామూలు చెప్పాలంటే నేషన్ కి వన్ పార్టీ ప్లస్ టూ పార్టీ, అంతకంటే ఎక్కువ ఉంటే ఇలాగే ఉంటది. పూటకో పార్టీ గంటకో పార్టీ వస్తున్నాయి మన రాష్ట్రంలో. ఈ పార్టీలకి ఫండ్స్ కావాలి. ఫండ్స్ కావాలంటే మిగతా వేరే దారిలో ఎత్తుకుంటారు అన్నమాట. దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అందుకోసం ఇలా తయారవుతాయి. మేము పార్టీ అధినేతల్ని కంట్రోల్ చేస్తే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి నా అభిప్రాయం. రైట్ రైట్ భాస్కర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మరొకొకరు సిద్ధంగా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. మేడం గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఎలక్షన్లు జరుగుతున్నాయి, ప్రతి పంట అయిపోతుంది, సాగుడు తినుడు ఓ పండగలాగా చేసుకుంటారు. పబ్లిక్ ని ఏమి ఆదరిస్తలేరు, నిత్యావసర వస్తువులు ఘనంగా పెరిగిపోతున్నాయి. ప్రజల సౌకర్యాన్ని కల్పించే మానవుడు లేడు రాజ్యాంగంలో. రాజ్యాంగం కూపినట్టు కొడుతుంది మన భారతదేశానికి. భారతదేశం గుర్తింపు అనేది పొందుతారా పొందరా అనేది ఒక నివేదిక ఏర్పడుతున్నట్టు కొడుతుంది మేడం. వాళ్ళ రాజకీయాల గురించి వాళ్ళ గురించే చేసుకుంటారు, కానీ పబ్లిక్ గురించి ఏం చేస్తలేరు. ఇయర్ డీజిల్ రేటు, గ్యాస్ రేటు, నిత్యావసర మానవుడు బతికేది లేడు. మధ్యంతరం మనిషి బతికేంత ఓపిక లేదు ఇప్పుడు. అది మేడం, అది ప్రజలను రాజకీయ నాయకులు డబ్బు అందడం, ఒకరికొకరు వాళ్ళే పెంచుకొనడం మేడం. చెప్పండి. ఏదన్నా ఒకటి ప్రజలకు అనుభూతి చేయాలి, సానుభూతి చేయాలి. మంచి మధ్యంతరం మంచి ప్రజలకు ఉపయోగపడేలాగా రాజకీయ నాయకులు చేయాలండి. ఈ లంచాలు గోసాలు ఒక ఆఫీసు దగ్గరికి పోయినా గానీ రేపురా ఎల్లింటిరా అనగు అని ఉండాలి మేడం. వాళ్ళ సౌకర్యాలు కూడా దించాలి. ఒక్కొక్కరు ఆఫీసుల పొంటి తిరిగి కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ వస్తారు, నా పని కాలేదు నా పని కాలేదు అని. ఆఫీసర్ని తిట్టకుండా ఒక మన భారత రాజ్యాంగంలో ఉద్యోగులను గౌరవించేటట్టుగా ఉంచాలి మేడం. పోలీస్ అధికారిని కానీ కలెక్టర్ కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా మన స్కూల్లో ఒక టీచర్ని ఎట్లా గౌరవిస్తామో వాళ్ళని కూడా గౌరవించి వీళ్ళు వాళ్ళు కూడా మనం పోయే వారిని కూడా గౌరవించాలి. ఉద్యోగస్తులు కూడా ఎందుకు వచ్చిండు ఏమిటి అనేది. హాస్పిటళ్ళలో కూడా మంచి మెరుగైన వైద్యం అందించాలి. ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ మేడం. హాస్పిటల్ పోతే రేపు రా ఎల్లి పట్టించుకోరు కొందరు.
ఇట్లా ఉంటది మేడం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మనతో మాట్లాడే ఇంకా మరొక పబ్లిక్ కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సప్తగిరి గారు. సప్తగిరి అండి. చెప్పండి సప్తగిరి గారు. ఈ రాజకీయ పార్టీలు డొనేషన్లు తీసుకొని కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు బ్లాక్ మనీ కింద దాస్తారన్నమాట యథార్థమే కానీ మేడం గారు, అది గత ప్రభుత్వంలో జరిగింది మేడం. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు ఇచ్చిన కాంట్రాక్ట్లను కూడా రీటెండరింగ్ పెట్టి దాంట్లో రీసెంట్ గా ఏడీఆర్ నివేదికలో అది సారాంశం చూపించిందండి. రీసెంట్ గా ఏడీఆర్ లో ఎవరెవరు ఎంత విరాళాలు వచ్చినాయి అనేది స్పష్టం చేసింది మనకి. స్పష్టం చేసింది అని అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిందండి. వాళ్ళ ఈ ప్రభుత్వానికి తీసుకోవాల్సినంత అవసరం లేదు. ప్రజాధనాన్ని సేవ్ చేసి ప్రజలకు అందించే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఒకటి ఆలోచించండి మేడం గారు, ఇప్పుడు కాలర్స్ కూడా కొంతమంది అడ్డదిడ్డాలుగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ ఈ గవర్నమెంట్ పోయిన కాంట్రాక్ట్లు మొత్తం రీటెండింగ్ పెట్టి దాని మీద వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెట్టే పరిస్థితులు ఇప్పుడు గవర్నమెంట్. ఇదివరకు గవర్నమెంట్ ఆ డబ్బుని ఇష్టారాజ్యంగా కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నది ఇదివరకు గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కాదు. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు అంటున్నారు ప్రజలకి. ఇవాళ చూడండి ఎన్ని ఇళ్ల స్థలాలు, ఒక ఊరు ఊళ్ళు కట్టించారండి. ఒక ఇళ్ల స్థలం ఒక కాలనీ కాదండి, ఒక ఊరులా కట్టించారు ప్రతి గ్రామానికి. సప్తగిరి గారు, ఏడీఆర్ నివేదిక ప్రకారం టిఆర్ఎస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒకటి రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. దానిపై మీరేమంటారు? వైఎస్ఆర్సీపీ చందాలు తీసుకొని బ్లాక్ మనీ చేస్తుంది అనేది కరెక్ట్ కాదండి మేడం గారు. నాకు తెలిసి నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న మనిషినే. రైట్ అండి, థ్యాంక్ యూ. మరొక కొల సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే సుదర్శన్ రెడ్డి గారు. నమస్తే మేడం. చెప్పండి సార్. ఉదయం మీ సిబిఆర్ న్యూస్ లో చర్చ జరిగింది కదా? అవును. ఆ చర్చ సందర్భంగా వివిధ పార్టీల వాళ్ళు ఇప్పుడు చట్టం తెస్తే అంగీకరిస్తాము, తీసుకురండి అని చెప్తున్నారు. దేని గురించి అండి? అయితే ఈ సమాచార చట్ట హక్కు తెచ్చినప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ లాంటి చట్టం తీసుకొస్తాము అని వివిధ పార్టీల అభిప్రాయాలను అప్పుడే కోరింది మేడం. కోరినా కూడా ఏ పార్టీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ విరాళాలు అన్ని వివిధ కాంట్రాక్టర్స్, పారిశ్రామికవేత్తలు అందరూ ఇస్తే. కానీ అప్పటికప్పుడు ఏవేవి ఎంతెంత ఇచ్చారు అని తెలుపుంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి వచ్చే ఉండే కావు. మరి వాళ్ళు ఫస్ట్, అందుకే ఉదయం మీ డిబేట్ లో ప్రతి ఒక్క పార్టీ నాయకుడు ఇలాంటి చట్టం చేస్తే ఓకే బాగుంటుంది, మేము సపోర్ట్ చేస్తామని మాట్లాడారు. కానీ ఈ వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం. ఎందుకంటే సమాచార చట్టం తెచ్చినప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్ లో అడిగినప్పుడు బీజేపీ కానీ వివిధ పార్టీలు ఏమైనా ఒప్పుకోలేదు. ఇది వాస్తవము. ఎందుకంటే వివిధ పారిశ్రామిక ఎవరైనా కాంట్రాక్టర్స్ కానీ పారిశ్రామికేతలు కానీ ఎవరు ఇచ్చినా వాటి బయట వెళ్తే వాళ్ళు ఇచ్చేదంతా బ్లాక్ మనీ కదా. బ్లాక్ మనీ బయటకు వస్తుంది, మా పాన్ కూడా ఉండదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు నీతులు చెప్తుంటారు,
ఇదంతా పేద ప్రజలని గాని మధ్య కుటుంబ మధ్యస్థ కుటుంబాలను కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే పారిశ్రామికవేత్తలు డబ్బులు ఇవ్వాల్సిందే, వీళ్ళు తీసుకోవాల్సింది. మామూలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు డబ్బులు పంచడం, మాయ మాటలు చెప్పడం, ఏదో అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పడం, ఓటు వేయించుకోవడం, అధికారం రావడం, అది వారి ఉద్దేశం. కానీ పార్టీలకు చెప్పాలనుకుంటున్నారు సుదర్శన్ గారు, చెప్పండి ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కు కానీ వివిధ పార్టీలకు కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి అనేది ఉంటే ఈ పార్టీలకు వచ్చే ప్రతి విరాళాన్ని ఎవరిచ్చినా ఎంత ఇచ్చినా అది పబ్లిక్ డొమైన్ లో పెట్టే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి దానికి ఎలక్షన్స్ కమిషన్ కి అప్పగిస్తే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ల ముందు ప్రతి పార్టీకి వచ్చిన విరాళాలను మొత్తం ప్రకటించేటట్లు చేస్తే బాగుంటుంది. రైట్ రైట్ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ. మరి ఒక కొల సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ కాల్ కనెక్ట్ అయింది. రామ్మూర్తి గారు మాట్లాడుతున్నారు. రామ్మూర్తి గారు మీ మాట వినిపిస్తుంది, మాట్లాడండి. చెప్పండి. రైట్ రామ్మూర్తి గారు మీ దగ్గర సిగ్నల్ అయినట్టుంది, థ్యాంక్ యూ.